ప్రభుత్వ పథకాలకు బ్రేకేస్తోంది ఇసుక కొరతేనా? ఇన్నాళ్లు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అంతరాయం కలిగించింది ఇసుకేనా? అందుకే ఆ జిల్లా ఎమ్మెల్యేలు కలెక్టర్ని టార్గెట్ చేసుకున్నారా? ఇసుక కొరత లేకుండా చేస్తే నిజంగానే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో దూకుడు పెరుగుతుందా? కలెక్టర్ ఎమ్మెల్యేల మధ్య చిచ్చుపెట్టిన ఇసుక లొలిలో అసలు వాస్తవాలేంటి? తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాల్లో కీలకమైన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో జాప్యానికి కారణం ఇసుక కొరతేనట. కలెక్టర్ కొన్ని నిబంధనలను సడలించి వీలైనన్ని ఎక్కువ ఇసుక రీచ్లకు అనుమతినిస్తే ఈ పాటికే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు జెట్ స్పీడ్తో దూసుకుపోయేవట. నిజామాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు ఇదే విషయాన్ని చెప్పారు. తమ నియోజకవర్గాల్లో అభివృద్ది పనులు మందగించడానికి ఇసుక కొరతే కారణమని వారంతా తేల్చేశారట. ఇసుక అందుబాటులో లేకపోతే రానున్న రోజుల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి ఇబ్బందులు తప్పవంటూ ఎమ్మెల్యేలు ఏకరవు పెట్టారంటున్నారు. తమ ఏరియాలో ఇసుక రీచ్లకు అనుమతి ఇవ్వకుండా కొత్త నిబంధనలతో చిక్కులు తెచ్చిపెడుతున్నారని కలెక్టర్ను టార్గెట్ చేసుకున్నారు. పోయిన ఏడాది జడ్పీ సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ను టార్గెట్గా చేసుకుని గట్టిగా గొంతెత్తిన ఎమ్మెల్యేలు మరోసారి అదే దూకుడు ప్రదర్శించారు. ఇసుకనే బ్రహ్మాస్త్రంగా ఎంచుకుని కలెక్టర్పై ఎదురుదాడికి దిగారు. అంతా మీరే చేశారని ఆడిపోసుకున్నారు. మీ అధికారుల అలసత్వంతోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇంకా పరుగులు పెట్టడం లేదని చెప్పకనే చెప్పారు. ప్రభుత్వ పనుల కోసం కేటాయించే ఇసుక పక్కదారి పడితే కఠిన చర్యలు తీసుకోవచ్చు గాని మొదటైతే ఇసుక రీచ్లకు అనుమతులు ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. పెద్దపల్లి కలెక్టర్ను ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్పై కొందరు ఎమ్మెల్యేలు పరోక్ష విమర్శలకు దిగారు. మీటింగ్లో ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నంతసేపు కలెక్టర్ మౌనంగా వింటూ ఉండిపోయారు. జిల్లా స్థాయిలో సమస్య పరిష్కారం కాకపోతే ఇసుక సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని నిర్ణయించుకున్నారట. అక్రమాలు రాజకీయ ప్రమేయం లేకుండా చూసేందుకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ బాధ్యతను సీఎం సంబంధిత కలెక్టర్లకు అప్పగించారు. లబ్దిదారుల ఎంపిక బాధ్యత కూడా కలెక్టర్లదే. గతంలో స్థానిక ఎమ్మెల్యేలకు పెత్తనమిచ్చినా తర్వాత నిర్ణయం మార్చుకుని కలెక్టర్లకే పూర్తి బాధ్యతలు అప్పగించారు. దీన్ని కొందరు ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారన్న చర్చ జరుగుతోంది. నిజామాబాద్ జిల్లాలోనూ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక విషయంలో కొందరు ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని తాము చెప్పిన వారికే ఇవ్వాలని కలెక్టర్పై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీనికి అంగీకరించని కలెక్టర్ అర్హులైన పేదలకే ఇస్తామని తేల్చి చెప్పేశారట. దీంతో అప్పట్నుంచి కలెక్టర్పై కొందరు ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారంటున్నారు. ఇసుక కొరతను అంత గట్టిగా ప్రస్తావించడానికి కూడా అదో కారణమే ఉండవచ్చని చెప్పుకుంటున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి మొదట వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితా తయారు చేస్తారు. ఆర్థిక స్తోమత లేని వెనుకబడిన నిరుపేదలను ఎంపిక చేస్తారు. కలెక్టర్ అధ్యక్షతన జరిగే కమిటీలో లక్కీ డ్రా ద్వారా లబ్దిదారులను ఎంపిక చేస్తారు. తమ నియోజకవర్గాల్లో తమ ప్రమేయం లేకుండానే ఈ ప్రక్రియ జరుగుతూ ఉండడం కొందరు నేతలకు మింగుడు పట్టం లేదు. పక్కా ఇళ్లను ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళకే ఇచ్చే ఆనవాయితీ ఎప్పటినుంచో ఉండగా ఇప్పుడు తమ మాట చెల్లుబాటు కాకపోవడాన్ని కొందరు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పేరు చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని దళారులు అమాయకులకు గాలం వేస్తున్నారు. ఇంటికి 1,00,000 నుంచి 2,00,000 దాకా వసూళ్లు కూడా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఓ పక్క ఇళ్ల నిర్మాణానికి కొన్ని చోట్ల టెండర్లు పూర్తయి మరికొన్ని చోట్ల పనులు కూడా మొదలయ్యాయి. ఈ సమయంలో ఇసుక కొరత ఇళ్లకు బ్రేకేస్తోందన్న ఎమ్మెల్యేల అసహనానికి ఎవరికి తోచిన అర్థాలు వారు వెతుక్కుంటున్నారట. నిజానికి ఎమ్మెల్యేలు చెప్పినట్లు ఇసుక కొరత లేకుండా మరిన్ని ఇసుక రీచ్లకు కలెక్టర్ అనుమతినిస్తే డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు ఇతర అభివృద్ది పనులు దూసుకుపోతాయా అన్న చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేలు కలెక్టర్ మధ్య ఇసుక పంచాయతీ ఎట్నుంచి ఏ మలుపు తిరగబోతోందో చూడాలిక.